తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్స్ పోలియోలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో 5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ అనుష ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాల లోపు గల చిన్నారులకు పల్స్ పోలియో వేయించాలని కోరారు. ఏఎన్ఎం ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్లి 100% పల్స్ పోలియో పూర్తయ్యేలా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీ లహరిరెడ్డి, ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు అనిత, మాజీ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జాలా పోచయ్య, బురుకుపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యాన్ని నిర్మూలించడానికి, యువత ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి జీవితాన్ని నినాదంతో మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో గౌరవ సర్పంచ్, గౌరవ ఎంపీటీసీ, గౌరవ ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇలా పోలియో క్యాంప్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజే కాదు, రేపటి నుండి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి 5 సంవత్సరాల లోపల ప్రతి చిన్నారికి, చిన్నపిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ పోలియో డ్రాప్స్ వేసి వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపాలని చెప్పేసి ఏదైతే మన ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చిందో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్ అండ్ హెల్త్ సూపర్వైజర్స్ అందరి సహకారంతో మన మండలంలో 100% ఒక్క చిన్నపిల్ల కానీ కూడా మిస్ కాకుండా 100% మన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.